ఆంధ్ర నగర్ ప్రార్థనా మందిరంలో మహిళా క్రిస్మస్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇక కేక్ కటింగ్, క్యాండిల్ సర్వీస్, చీరల పంపిణీ చేశారు. అద్భుతమైన నాటికలు పలు ప్రదర్శించారు. ఇక రాజమహేంద్రవరం స్థానిక 14వ వార్డు 3వ వీధిలో ఆంధ్ర నగర్ ప్రార్థనా మందిరాల్లో మహిళలు క్రిస్మస్ సంబరాలు మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ క్రిస్మస్ వేడుకలకు కండవల్లి సైని అధ్యక్షత వహించారు. ఇక ముఖ్య అతిథులుగా ఆంధ్ర నగర్ సంఘ కాపరి మల్లిపూడి లివింగ్స్టన్, సహాయక కార్య శేఖర్ జోసెప్, మాచి కార్పొరేటర్ ఈతకోట బాపన సుధారాణి, వైఎస్ఆర్సీపీ నాయకులు 14వ వార్డు ఇన్ఛార్జ్ పి సురేష్ కుమార్, సహకాపరి బ్రదర్ చంద్ర మల్లరాజు, మాస్టర్ ముఖ్య ప్రసంగికులుగా ఏస్తేర్ రాణి వాక్యోపదేశం చేశారు. ఈతకోట బాపన సుధారాణి, బేతేలు మినిస్ట్రీస్ ఉయ్యారి షారోన్ మంజు, పవర్ రెసిడెన్షియల్ పాఠశాల ఫౌండర్ మరియు ప్రధాన ఉపాధ్యాయులు వేమగిరి పద్మజ, పాస్టమ్మ, సరిత వేడుకలను ఉద్దేశించి గ్రీటింగ్స్ తెలిపారు. ఇక అనంతరం మనుషులను నమ్మటం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని నాటికను సంఘంలో మహిళలు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా అతిథులు చేతుల మీదుగా కేక్ కట్టింగ్ చేసి క్యాండిల్ సర్వీస్ నిర్వహించారు. ఇక నాటిక ప్రదర్శన చేసిన వారికి బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. సంఘం సభ్యురాలు చలపాక స్వరూపారాణి, సోదరి కందుకూరు ప్రతీప చేతుల మీదుగా చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంతటినీ బ్రదర్స్ రాజు మాస్టర్ పర్యవేక్షణ నిర్వహించారు. ఇక ఆంధ్ర నగర్ మహిళలచే ఏర్పాటు చేసినటువంటి ప్రేమ విందును మహిళలు కమిటీ పెద్దలు యువత ఆదరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర నగర్ పేట పెద్దలు, సంఘం కమిటీ యువత, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. నేనేం చేయాలి దేవుని సంతలో ఈ రోజు మందు దానికి వెళ్తే నేను నా పాత్ర ఏంటి? నేనేం చేయాలి? పాట పాడాలా? ప్రార్థన చేయాలా? లేదా బైబిల్ చదవాలా? లేదా సంఘం కొరకు నేను ప్రార్థన చేయాలా? లేదా రక్షణ లేని నా కుటుంబం కొరకు నేను ప్రార్థన చేయాలా? ఈ రోజు దేవుడి సహోదరులారా, దేవుడు నిన్న ఉద్దేశముతో దేవుడు నిన్ను రక్షించాడు. దేవుడు ఉద్దేశంతో నిన్ను పుట్టించాడు. దేవుడు ఉద్దేశంతో నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడు ఉద్దేశంతో సంవత్సరాల సంవత్సరాల ఆయుష్ను దేవుడు నిన్ను పెంచుతూ ఉన్నాడు. నీ పట్ల దేవుడు ఉద్దేశం ఉంది కనుక ఎంతో మంది రకరకాల శ్రమలు మరి ఉండి లేదా అనేక వ్యాధుల చేత మరణిస్తూ ఉంటే దేవుడు నిన్ను సజీవురాలిగా ఉంచాడు. ఎందుకనంటే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నీ పట్ల నెరవేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. అది నెరవేర్చబడడానికి నీ భక్తులను ఉదయంలో సిద్ధపడాలి. దేవుడు ఒక ప్రణాళిక ఉంది, అది మరీ ఒక వార్త వచ్చింది, ఆమె వెంటనే అంత రిజెక్ట్ చేయలేదయ్యా, నేను చేస్తాను ఇటు అన్నది. మనం ఈ రాత్రి దేవుడు నీ కొరకు ఒక పనపు చెప్తే, నువ్వు వెళ్ళి ఫలానా వారికి ప్రార్థన చే అని దేవుడు నీకు ఒక పనపు చెప్తే, లేదా ఫలానా సహోదరికి నువ్వు సువార్తను ప్రకటించు అని దేవుడు నీకు పనపు చెప్తే మనం చేయగలమా? లేదు, మాత్రం లేదు. ఈరోజు చాలా మంది దేవుడు పెట్టారా, టీవీకి ఇచ్చే సమయాన్ని, ఫోన్కి ఇచ్చే సమయాన్ని ఈరోజు దేవుడికి ఇవ్వలేకపోతా ఉన్నాం. ఎలా దేవుని దయకు మనం పాత్రులు అవుతాం? నువ్వు దేవుని దయకు పాత్రురాలు అవుతే నీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక సామాన్యమైన మరి ఈరోజు అనేక మంది క్రిస్మస్ వచ్చిందంటే ఆమె తలుచుకున్న రోజు ఉంటుంది, ప్రతి రోజు తలుచుకుంటేనే ఉంటారు దేవుని బిడ్డలు. 2023 సంవత్సరాలు నేను ఈ రోజు వరకు ఆమెను గురించిన తలంపు లేని క్రైస్తవులు ఉండరు. కారణం ఏంటంటే ఆమె దేవుని చిత్తానికి లోబడిందే ఆమె దయ. ఈ రాత్రి కాల సమయం ఉంది. ఈ ఆంధ్ర నగర్ ప్రార్థనా మందిరములో ఈ స్త్రీల క్రిస్మస్ బట్టి నీకు వందనాలు. ఇక్కడ చేరి వచ్చిన నా ప్రీతమ సహోదరులందరి వరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, వారిని ఏ దేవా ఉద్దేశముగా నువ్వు పిలిచావో తిరగడానికి సహాయించే, నువ్వు పిలిచిన పిలుపుకు లోబడటానికి కృపనివ్వండి. ఆనాడు నీ యొక్క మాటకు లోబడింది కనుక నేను మరీ ధన్యవేర్చబడింది ప్రభా. అయ్యా, మేము తండ్రి నమ్మకస్తులంగా ఉండడానికి మమ్మల్ని అందరినీ వాడుకోమని, మీరే సమస్తమైన మహిమ ఘనత ప్రభావండి అంటూ జస్ట్ ఒక గండ కథం నాకు చెప్పారు. అయినా ప్రతి చెల్లించినట్టు
శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మరి ఎంత కష్టమైనా సరే మరి అందులో చాలా మంది నా పిల్లలే ఉన్నారు. ఒక్కసారి నా పిల్లలు చేతి ఎత్తానంటే చాలా మంది ఎత్తారు. కాబట్టి క్లాస్ రూమ్ లో చెప్పినట్టుగానే ఇక్కడ చెప్తున్నాను శుభాకాంక్షలు అనుకోవద్దు. ఎందుకంటే ఈ సంఘం పట్ల నాకు ఒక భారం ఉంది. ఒక్క మాట నేను తెలియజేస్తాను, స్నేహ క్రిస్మస్ కాబట్టి మరి దాని సర్లో చాలా విషయాలు మీతో పంచుకున్నాను. నేను వెళ్ళలేకపోయాను, లాస్ట్ 5-10 మినిట్స్ నేను వచ్చాను. ప్రభావాలు